వార్డు గ్రామ సచివాలయాల్లో సర్వీసులను మరింత ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా నిన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పర్సుయేషన్ అండ్ మానిటరింగ్ యూనిట్ను ప్రారంభించారు. అంటే ఒక కాల్ సెంటర్ను ఏర్పాటు చేసి ఈ కాల్ సెంటర్ ద్వారా మానిటరింగ్ చేస్తారు. ఏంటి, ఒక దరఖాస్తుదారుడు ఒక దరఖాస్తు ఇస్తే వాళ్ళకి సంబంధించిన ఏదైనా సమస్య మీద ఆ దరఖాస్తుదారుని ఎక్కడ వరకు వచ్చింది వాళ్ళ వినపం, ఆ సమస్య పరిష్కారం ఎంతవరకు వచ్చింది, అది ఎక్కడ ఆగింది, ఈ వివరాలన్నీ కూడా ఎప్పటికప్పుడు దరఖాస్తుదారు దానికి తెలుసుకునే విధంగా వాళ్ళు అండ్ వాళ్ళకి ఎప్పటికప్పుడు మెసేజ్లు కూడా పంపిస్తారట. దీని ద్వారా ఆ దరఖాస్తుదారు ప్రాబ్లం కనుక ఎక్కడైనా ఆగి ఉండి ఉండింటే ఆ ఎందుకు ఆగిందో ఆ విషయం ముఖ్యమంత్రి కార్యాలయం వరకు కనుక చేరే విధంగా ముఖ్యమంత్రి కార్యాలయం సంబంధిత కలెక్టరు జేసీలతోటి మాట్లాడి వీళ్ళ దరఖాస్తును పరిష్కరించే అంత మానిటరింగ్ వ్యవస్థను ఖచ్చితంగా ఫ్రేమ్ చేయాలి అని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ అన్నారు. అదే సమయంలోనే అధికారం అనేది బాధ్యతల నుంచి వస్తుంది అని గుర్తు పెట్టుకొని పనిచేయాలి అన్న మాట కూడా నిన్న ముఖ్యమంత్రి గారు అన్నారు. సరే, ఇవన్నీ కనుక మనం చూస్తే అధికారం అన్నది గ్రామీణ లెవెల్ వరకు రావడం అనేది అల్టిమేట్. ఈ సెక్రటేరియట్ వ్యవస్థ ఏదైతే ఉందో, విలేజ్ సెక్రటరీ గ్రామశాఖ సచివాలయాల వ్యవస్థ, ఇది అల్టిమేట్. దీని మీద ఎవరికి ఏమి అభ్యంతరాలు లేవు. అయితే ఇక్కడ గమనించాల్సింది, ఈ ముఖ్యమంత్రి గారు హై లెవెల్లో ఏవైతే చెబుతున్నారో అవన్నీ ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో ఎగ్జిక్యూట్ జరగట్లేదు. మెజారిటీ ఇప్పుడు నేనున్న గ్రామంలో నేను చూడడమనే కాకుండా నాకు తెలిసిన చాలామంది వివిధ వ్యక్తులకు కాల్ చేసి కనుక్కున్నా దాదాపు 90% పైన దీని మీద నెగటివ్ రిపోర్టే ఉంది. ఏంటి అని అంటే స్పందించరు, ఏమడిగినాక మళ్ళీ మండలి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళమని చెబుతారు. అక్కడ వెళ్ళమని చెబితే మరి వీళ్ళు ఎందుకున్నారు అన్న దగ్గర నుంచి ఎప్పుడు ఫోన్లు చూసి నొక్కుంటారు, వాళ్ళకు బాధ్యతలు తెలియదు. ఈ మెజారిటీగా వచ్చే విమర్శలన్నీ ఇవే. వీటన్నిటికీ మించి అసలు ఈ గ్రామ సచివాలయం కొందరు లిటరల్లీ, ఎందుకంటే డిస్కస్ చేద్దాం అసలు ఏమనుకుంటున్నారు అని, కొందరైతే ఏకంగా ఏమంటున్నారు ఇవి గ్రామ సచివాలయాలు కాదు మ్యారేజ్ బ్యూరోలుగా పనికొస్తున్నాయి అని చెప్తున్నారు. ఈ పిల్లపిల్లలందరికీ కనుక ఈ ఉద్యోగాలన్నీ ఇచ్చేసి వీళ్ళకు పని లేదు, ఇక్కడ కూర్చొని ముచ్చట్లు చెప్పుకొని పోయిన వాళ్ళను పట్టించుకొని చాలా తీవ్రమైన విమర్శలు అయితే వీళ్ళ మీద ఖచ్చితంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు చెబుతున్నది ఆ ఎగ్జిక్యూషన్ కనుక జరిగితే ఇది తిరుగులేని వ్యవస్థనే. ఇప్పుడు వీళ్ళు ఏమడిగినా కనుక ఒక కారణం నెట్వర్క్ పనిచేయట్లేదు, ఒకటే సింగిల్ ఆన్సర్, లేదంటే మండలం దగ్గరికి వెళ్ళు. అది ఈవెన్ పెద్ద ఎక్కువ చైతన్యం లేని వాళ్ళు, చదువుకునే వాళ్ళైనా, కొందరికి దీని మీద అవేర్నెస్ లేని వాళ్ళైనా కానీ ఏం చెబుతున్నారంటే మరి ప్రతిదానికి మండలం దగ్గర పోయేందుకు వీళ్ళు ఎందుకున్నారు అని. వీళ్ళకు బేసిక్గా పాయింట్ నెంబర్ 1 పని లేదు, వీళ్ళకి ఏదైనా పని అప్పగించాలి ఫస్ట్. లేదు పని అప్పగించుకుంటూ ఇంకా లేదు అంటే వీళ్ళకి ఇంకోటిగానే ఏం చేయాలి, అంతకంటే ముందే ఒక అవగాహన తరగతులు కండక్ట్ చేసి అసలు ఎట్లా ప్రవర్తించాలన్నది కానీ వీళ్ళకి కనుక చెప్పకపోతే ఏ మంచి ఉద్దేశంతో అయితే ముఖ్యమంత్రి గారు ఈ వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేశారో ఆ వ్యవస్థ అయితే తీవ్ర విమర్శలు. ఇప్పటి వరకు అయితే నాకు నేను కనుక్కునే దాని ప్రకారం, ఆఫ్కోర్స్ నాదేమీ అదే స్టేట్ వైడ్ యూనిట్ రిపోర్టు అని కాదు, నేను కనుక్కున్న ఆ సర్కిల్ అది మొత్తము కూడా 90% నేను ఎవరికి మ్యాక్సిమం నా తెలిసిన వాళ్ళందరికి ఫోన్లు చేసినా కూడా దీని మీద నెగిటివ్ రిపోర్టే ఖచ్చితంగా ఉంది. ఇదంతా కనుక ఖచ్చితంగా మార్చుకోవాలి. అండ్ వీళ్ళను ఇదంతా కనుక ఈ మానిటరింగ్ యూనిట్ పెట్టుకుంటూ వీళ్ళకు ఫస్ట్ ఏం చేయాలంటే ప్రతి దగ్గర కనుక సీసీ కెమెరా అనేది ఒకటి పెట్టి వీళ్ళ ఫోన్లు అనేది ఏదో లంచ్ టైంలో మనం చూడాలి అని చెప్పి మిగతా ఫోన్లు అంతా పక్కన పెట్టేసి వీళ్ళ కూర్చొని పనిచే ఆ ఫోన్లు కనుక తీసుకోవడం పనిచేయమని కానీ చెబితే సక్కంగా ఇది దారిలోకి అయితే ఖచ్చితంగా వస్తుంది. ముఖ్యమంత్రి గారు ఏమనుకున్నారో అదైతే నెరవేరే ప్రయత్నంగానే వస్తుంది. అండ్ ఈ వర్క్స్ అనేటివి ఇంకా డివైడ్ చేసి అప్పచెప్పాలి వీళ్ళకు. ఇప్పుడు చూడు, మనం తెలంగాణలో కేసీఆర్ గారిని చూసాం, ఈ ఉపాధి హామీ పనులు ఏవైతే ఉన్నాయో అవి కూడా పంచాయతీ సెక్రటరీలకు అసైన్ చేసేసిండ్రు. అంటే అక్కడ ఉన్న వాళ్ళతో అందరితో కన్నా పని చేయించుకుంటుండ్రు ఎక్కువగానే, ఒక్క రిక్రూట్మెంట్ చేయలేదు ఆయన. కానీ మన ముఖ్యమంత్రి గారు కుప్పల కుప్పల మందిని తీసుకొని వచ్చి కూర్చోబెట్టి పని లేకుండా వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళు పని చేయరు, పోయిన వాళ్ళకి రెస్పాండ్ అవ్వరు. ఈవెన్ మిగిలిన వాళ్ళకు కూడా ఈ ప్రభుత్వం మీద కోపం వచ్చే విధంగా వీళ్ళే ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇదంతా తగ్గాలి అనుకుంటే ఫస్ట్ వీళ్ళకి ఏమైనా ఒక పని అప్పచెప్పి ఈ ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్న విధులు ఇవన్నీ అదేంటున్నాయి, ఆ పని కనుక విభజన జరిగి ఎక్కడికక్కడ ఒక అసైన్మెంట్ వర్క్ అసైన్మెంట్ కనుక జరగకపోతే ముఖ్యమంత్రి గారు హై లెవెల్లో ఏం చెప్పినా మంచి ఉద్దేశంతో ఏం చేద్దామని ప్రజలు కానీ అనుకున్నా అదైతే నెరవేరకపోగా అసలు ఈ పెట్టిన ఉద్దేశమే తప్పుదారి పట్టే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. మరి ఈ విషయం వాళ్ళ వరకు చేరి ఈ విషయం మీద కనుక వాళ్ళు కనుక దృష్టి పెట్టి గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో నిజాయితీ కనుక తెలియ
వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం కనుక చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి కానీ కొన్ని విషయాలు అర్థమవుతాయి. దీన్ని ఎంత మార్చాల్సి ఉంటుందో, దీని మీద ఎన్ని మాడిఫికేషన్స్ అవసరం ఉన్నాయో అన్న విషయం కూడా.